కొని చాలా మంది ఒకసారి ఆలోచిస్తే ఎవరికైనా రాజకీయాల్లో ఉండే మాకు కానీ పత్రికలు రన్ చేసే పత్రికలు కానీ మీడియా రన్ చేసే వ్యక్తులకు కానీ సినిమాలకు కానీ ఎప్పుడు కూడా క్రెడిబిలిటీ ఒకటి ఉంటుంది, విశ్వసనీయత ఒకటి ఉంటుంది. అందుకే ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు నెంబర్ వన్ గా ఎట్టుంటారో ఈ రాష్ట్రానికి సేవలు అందించిన వ్యక్తిగా తెలుగు జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ఎక్కడికక్కడ రేటింగుల కోసరం పోరాడే రోజులు, మ్యానిపులేషన్ చేస్తూ అధికార పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దగ్గరికి పోయి పనులు చేసుకునే రోజుల్లో నేను చూశాను ఆయన్ని. నేను పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం ఉంది. నా జీవితంలో నాకు ఒక్క పని ఈ ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయమనో, ఈ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వమనో, ఈ వ్యక్తికి ఎమ్మెల్యే ఇవ్వమనో ఎక్కడా చెప్పలేదంటే అది రామోజీరావు గారి యొక్క నీతి నిజాయితీ. విలువల కోసరం బ్రతికాడు, ప్రజల కోసరం పోరాటాలు చేశాడు. ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్యం అపహాస్యమైనప్పుడు నా వంతు బాధ్యతగా నేనున్నానని ముందుకొచ్చి పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది పదవులు ఉంటే సేవ చేస్తాం అనుకుంటాం. రామోజీరావు గారు ఎప్పుడు కూడా పదవులు కాదు, ప్రజా చైతన్యంతో ప్రజలకు మేలైన పరిపాలన ఇచ్చి మేలైనటువంటి సేవలు అందిస్తామని నిరూపించిన వ్యక్తి. 82లో మనం చూశాం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టే సమయంలో. మీరు ఒక్కసారి ఆలోచిస్తే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమే లేదు. ఒక ప్రత్యామ్నాయం కావాలని ఆలోచించి 9 నెలల్లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చారంటే అందులో ప్రముఖ పాత్ర రామోజీరావు గారికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఆగస్టు క్రైస్ట్ వస్తే ఆ రోజు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం రాజీ లేని పోరాటం చేశాడు. ఇలాంటి పోరాటాలు చేసి ఓసారి అనిపిస్తుంది మనందరికీ ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంది. 4th ఎస్టేట్ అని మనం అందరం మాట్లాడుతున్నాం, శాసనసభ చట్టసభలు, అదే సమయంలో కార్యనిర్వాహక వర్గం, ఐఏఎస్ ఆఫీసర్లు, ఆ తర్వాత ఎక్కడికక్కడ జుడిషియరీ, ఇంకో పక్కన పత్రిక మీడియా 4th ఎస్టేట్గా ఉంటుంది. ఒకసారి ఇదే మారుగా ఆయన వార్తలు రాస్తే కంటెంప్ట్ ఇచ్చి కౌన్సిల్ ఆయన రప్పించాలంటే పోరాడి తల ఒగ్గకుండా సుప్రీంకోర్టు వరకు పోయి ఆయన చేసింది రైట్ అని నిరూపించిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.